హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది తో తెలంగాణలో ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే తీశారు కదా దానికి సంబంధించి జిల్లాల వారీగా జోన్ల వారీగా పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగుల ఉగాది అనమాట ఇదంతా కూడా తొంభై ఒక్క వేల నూట నలభై రెండు ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో అందులో ఎనభై వేలకి కొత్త నియామకాలు చేపడుతున్నారు తొంభై శాతం స్థానిక రిజర్వేషన్లు అయితే ఇస్తున్నారు పదకొండు వేల మంది ఉద్యోగులు ఎవరైతే ఒక ఒప్పంద ఉద్యోగులు ఉన్నారో వారందరినీ కూడా రెగ్యులర్ అయితే చేస్తున్నారన్నమాట సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మల్టీ జోన్ మల్టీ జోన్ ఒకటో జోను కాళేశ్వరం బాసరా రాజన్న భద్రాద్రి జోన్లో ఆరు వేల ఎనిమిది వందల పోస్టులు రెండో జోన్ ఏదైతే ఉందో మల్టీ జోను యాదాద్రి చార్మినార్ జోగులాంబ జిల్లాలో ఆరు వేల మూడు వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి ఇక జోన్ల స్థాయి మనం చూసుకున్నట్లయితే జోన్ వన్లో కాళేశ్వరం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలు అయితే ఉన్నాయి కదా అక్కడ అదేవిధంగా జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ సిక్స్ జోన్ సెవెన్ ఇలా జోన్ సెవెన్లో మొత్తం ఏ జోన్లు ఎన్ని పోస్టులు అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది అట్లా ఏ జిల్లాలో ఉన్నాయి కూడా ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిల్లాల వారిగా కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట పోస్టులు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు అయితే తీస్తున్నారు ఎన్ని ఉద్యోగాలు అయితే తీస్తున్నారు అనేది కూడా ఇది క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు సో మొత్తంగా అన్ని జిల్లాలు మొత్తం అన్ని జిల్లాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా నోటిఫికేషన్లు ఈ విధంగా జోన్ల వారీగా జిల్లాల వారీగా పోస్టులు అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది సో అందరూ కూడా అందరూ కూడా ఇక ఎగ్జామ్స్ రాసుకొని పోస్టులు అయితే సంపాదించుకోవడమే సో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో